वेलकम टू सिंपल नालक्ष्मी। हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరి కోసం నేను కాజు తో ఉప్మా చేయబోతున్నానండి। గోధుమ రవ కొంచెం లావుగా ఉంటది, చాలా బాగుంటుందండి దీంతో తయారు చేసుకుంటే। దానికి కావాల్సిన పదార్థాలండి, ఒక ఆనియన్, 2 టొమాటోస్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొన్ని కాజు। అంటే అంటే బాగుండేవి బట్ లేవు, అయినా బాగుంటది, చేస్తాను చూడండి। కొంచెం ఆయిల్ అండి ద్వారగా వేపుకుందామండి, చాలా బాగుంటుందండి। ఈ కొంచెం ద్వారగా ఉన్నప్పుడే తీసేసుకుందామండి, చల్లారేపటికి చరిపోతుంది। కొంచెం తిరమద గింజలండి, ఒక ఎండుమిర్చి అండి, పచ్చిమిర్చి లేదు అందుకే ఎండుమిర్చి వేస్తున్నాను। మీ ఇష్టమండి ఏదైనా వేసుకోండి, నేను వేస్తున్నాను। ఆనియన్ ద్వారగా వచ్చేంత వరకు వేసుకోవాలండి, చాలా టేస్ట్ వస్తుంది। ఆనియన్ కరివేపాకుని ఉంచి వేసుకున్నామండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది। కొంచెం సాల్ట్, టమాటా అనేది కొంచెం మగ్గనివ్వాలండి, చాలా బాగుంటుంది ఆ టేస్ట్। చాలనుకుంటున్నాను, 3 కప్పులు కోసానండి। కొంచెం లూజ్ కావాలంటే 3 కప్పులు పోసుకోండి, చాలా బాగుంటుంది వాటర్। నేను ప్రెజెంట్ 1 కప్పే తీసుకుంటున్నాను। ఓకే అండి, వాటర్ బాయిల్ అయిపోయింది మనకి, చూడండి గోధుమ రవ్వ 1 కప్పు పోస్తున్నాను। లావుదండి గోధుమ రవ్వ, సరిపోతుందండి 1 కప్పుకు 3 కప్పుల వాటర్। కొంచెం లూజ్ కంటెంట్ ఓకే అంతే అండి, అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది ఉప్మా। గ్యాస్ కట్టేస్తున్నాను। ఓకే ఫ్రెండ్స్, ఉప్మా రెడీ అయిపోయింది। జీడిపప్పు అనేది ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఎంతో ఇష్టంగా తింటారండి ఉప్మా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఓకే మీరు కూడా ట్రై చేయండి, బై। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। Thanks for watching the video. Okay, Andy, bye.